कुद्बुलापूर् नियोजकवर्ग राजकीय पितामहुडु कीर्ति शेषुलु श्री केएम पांडु गारी 78वा जयंती संदर्भंगा ఒక కోటి రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే కేపి వివేకానంద సొంత నిధులతో నిర్మించిన కేఎం పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని మంత్రి మల్లారెడ్డి కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ శ్రీ కేఎం పాండు గారు 20 సంవత్సరాలు సర్పంచ్ గాను మేడ్చల్ పంచాయతీరాజ్ సమితి వైస్ ప్రెసిడెంట్ గాను కుద్బుల్లాపూర్ మున్సిపల్ మొదటి చైర్మన్ గా మూడు దశాబ్దాల పాటు నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందించారని రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎమ్మెల్యే కేపి వివేకానంద తన తండ్రి గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం నియోజకవర్గ పరిధిలో పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వొకేషనల్ కాలేజీ నిర్మాణానికి తలపించడం గర్వకారణమని తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనేడుగా ఎమ్మెల్యే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ ఫీజు చెల్లించని స్థితిలో ఉన్న పేద విద్యార్థులు విద్య గురించి చింతించాల్సిన అవసరం లేదని ఇప్పుడు నిర్మించిన ఈ వొకేషనల్ జూనియర్ కాలేజీ త్వరలో నిర్మించబోతున్న డిగ్రీ మరియు మెడికల్ కాలేజ్ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నియోజకవర్గ విద్యార్థులు ఈ కాలేజీలను సద్వినియోగపరుచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ గాని మంచిగా పాస్ అయితే మీరు ప్రపంచమే గొప్పలు అవుతారు.